Welcome back to the Agrobiodiversity Part 2. I'm Akhila Gauhar, working as lecturer at Sir CRR College for Women. Ekkada first point vachi agricultural biodiversity provides us. Agricultural biodiversity valla manaki minor or underutilized crops and companion crops anevi labhisthayi antne. Next, ee minor crops, companion crops ఫార్మర్స్ కి ఎలా యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ టాపిక్. హై ఈల్డింగ్ క్రాప్స్ అండ్ హై ఈల్డింగ్ లైవ్ స్టాక్ లేనటువంటి ఫార్మర్స్ కి ఈ క్రాప్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్, ఈ క్రాప్స్ అనేవి ఫార్మర్స్కి అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ జీవనాధారం మెయింటైన్ అవ్వడానికి, వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళ జీవనాధారం మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఆ అన్ఫేవరబుల్ కండిషన్స్ యొక్క ఫేజెస్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. దీస్ క్రాప్స్ హెల్ప్స్ ద ఫార్మర్స్ టు మెయింటైన్ దేర్ లైవ్లీహుడ్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ పాథోజన్ ఇన్ఫెక్షన్. పాథోజన్ ఇన్ఫెక్షన్ అంటే మైక్రో ఆర్గనిజమ్స్ వల్ల క్రాప్స్కి వచ్చే డిఫరెంట్ డిసీజెస్ని మనం పాథోజన్ ఇన్ఫెక్షన్ అంటారు. అలాగే అన్సర్టైన్ రెయిన్ఫాల్ అంటే వర్షాలు సరిగ్గా పడకపోవటం. నెక్స్ట్ ఫ్లక్చుయేషన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ క్యాష్ క్రాప్. క్యాష్ క్రాప్ అంటే అమ్మటానికి పండించే పంటల్ని క్యాష్ క్రాప్ అంటారు. ఈ క్యాష్ క్రాప్ యొక్క ధరల్లో హెచ్చు తగ్గులు ఫ్లక్చుయేషన్ కనుక వస్తే దాన్ని మనం ఫ్లక్చుయేషన్ ఇన్ ప్రైస్ ఆఫ్ క్యాష్ క్రాప్ అంటారు. అలాగే సోషియల్లీ అండ్ పొలిటికల్ కండిషన్స్లో నార్మల్ కండిషన్స్ కాకుండా ఈ యొక్క కండిషన్స్లో డిస్ఫంక్షనింగ్ కనుక జరిగితే దాన్ని మనం పొలిటికల్ డిస్రప్షన్ అంటారు. అలాగే అన్ప్రెడిక్టబుల్ అవైలబిలిటీ ఆఫ్ ఆగ్రోకెమికల్స్ అంటే అగ్రికల్చర్లో యూజ్ చేసేటటువంటి కెమికల్స్ మన ఆగ్రోకెమికల్స్ అంటారు. ఆగ్రోకెమికల్స్ అనేవి పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవన్నీ ఆగ్రోకెమికల్స్ కింద వస్తాయి. అన్ప్రెడిక్టబుల్ అంటే అన్సర్టైన్. ఆగ్రోకెమికల్స్ యొక్క అవైలబిలిటీ కనుక అన్సర్టైన్గా ఉంటే దాన్ని మనం అన్ప్రెడిక్టబుల్ అవైలబిలిటీ ఆఫ్ అగ్రోకెమికల్స్ అంటారు. మైనర్ ఆర్ అండర్ యూటిలైజ్డ్ క్రాప్స్. అండర్ యూటిలైజ్డ్ క్రాప్స్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అంటున్నారు. డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? డైవర్సిఫికేషన్ అంటే వివిధ రకాలు, ఎన్నో రకాల ఫుడ్ ప్రొడక్షన్ అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండర్ యూటిలైజ్డ్ క్రాప్స్ వల్ల. అంతేకాకుండా ఈ అండర్ యూటిలైజ్డ్ క్రాప్స్ అనేవి న్యూట్రియంట్ రిచ్గా ఉంటాయి. అందుకని ఇవి మన డైట్లో న్యూట్రియంట్స్, ఫైబర్స్, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ యాడప్ చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, అండర్ యూటిలైజ్డ్ క్రాప్స్కి అవి పెరిగేటటువంటి లోకల్ ఆర్ రీజనల్ పీపుల్కి వీటి యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అలాగే ఆ పర్టిక్యులర్ రీజియన్లో ఇది ఇంపార్టెంట్ క్రాప్గా కన్సిడర్ చేస్తారు. కానీ నేషనల్ వైజ్గా ఇది అలా దాని యొక్క ఇంపార్టెన్స్ నేషనల్ వైజ్గా గుర్తించలేకపోతున్నారు. అండ్ ఆల్సో నేషనల్ వైజ్గా ఇది ఒక ఇంపార్టెంట్ క్రాప్గా కూడా రికగ్నైజ్ అవ్వలేకపోతున్నాయి. అందుకే వీటిని అండర్ యూటిలైజ్డ్ ప్లాంట్స్ అని అన్నారు. అందుకే వీటిని అండర్ యూటిలైజ్డ్ ప్లాంట్స్ అని అన్నారు. చూడండి, underutilized plant species have local or regional importance but generally lack
నేషనల్ రికగ్నిషన్ అండ్ అప్రిషియేషన్. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వింగ్డ్ బీన్. వింగ్డ్ బీన్ అనేది న్యూజెనియాలో ఒరిజినేట్ అయ్యింది. మన ఇండియాలో దీని లోకల్ రీజియన్ అనేది మణిపూర్ స్టేట్లోని ఇంఫాల్. ఈ వింగ్డ్ బీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వీటి యొక్క ఎడ్జెస్ అనేవి వింగ్స్లో ఉంటాయి చూడండి ఈ డయాగ్రామ్లో. కాబట్టి దీన్ని మనం వింగ్డ్ బీన్ అని అన్నారు. ఈ వింగ్డ్ బీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ ప్లాంట్ యొక్క ప్రతి పార్ట్ ఎడిబుల్. ఎడిబుల్ అంటే తినగలిగేవి. సో ఈ ప్లాంట్ని తీసుకుంటే ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ మన స్పినాచ్ లాగా, స్పినాచ్ ఎలా తింటామో అలాగే వీటి ఈ లీవ్స్ అనేవి తినొచ్చు. అంతేకాకుండా వీటి యొక్క సీడ్స్ అనేవి బీన్స్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీటి యొక్క ఫ్లవర్స్ సలాడ్స్లో యూజ్ చేస్తారు. వీటి యొక్క ట్యూబర్స్ కుక్ చేసి లేదంటే కుక్ చేయకుండా తినొచ్చు. అలాగా ఈ ప్లాంట్ యొక్క ప్రతి పార్ట్ ఎడిబుల్, అది ఈ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్. సో ఈ ప్లాంట్ న్యూట్రీషియస్ రిచ్ కూడా, చాలా ఎక్కువగా న్యూట్రీషియస్ రిచ్. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంఫాల్ పీపుల్కే తెలుస్తుంది. వరల్డ్ వైజ్గా, నేషనల్ వైజ్గా, కంట్రీ వైజ్గా ఇది ఒక ఇంపార్టెంట్ క్రాప్గా కానీ వీటి యొక్క ఇంపార్టెన్స్ కానీ రికగ్నిషన్లోకి రాలేదు. అందుకే ఈ క్రాప్స్ మనం మైనర్ ఆర్ అండర్ యూటిలైజ్డ్ క్రాప్స్ అని అంటారు. నెక్స్ట్ కంపానియన్ క్రాప్స్. ఏదైనా ఒక మెయిన్ క్రాప్ యొక్క ఈల్డ్ని పెంచడానికి కానీ, పెస్ట్ నుంచి కాపాడటానికి కానీ అడిషనల్గా గ్రో అయ్యే క్రాప్ని కంపానియన్ క్రాప్ అని అంటారు. అ కంపానియన్ క్రాప్ ఇస్ అన్ అడిషనల్ క్రాప్ సోన్ విత్ అనదర్ మెయిన్ క్రాప్ టు గెయిన్ సమ్ అడ్వాంటేజ్ ఇన్ ఈల్డ్ ఆర్ ప్రొడక్షన్ ఫర్ పెస్ట్. నెక్స్ట్ కంపానియన్ క్రాప్స్ ఆర్ గ్రోన్ నెక్స్ట్ టు ద మెయిన్ స్టేపుల్ క్రాప్ ఆర్ క్యాష్ క్రాప్. స్టేపుల్ క్రాప్ అంటే ఫుడ్ క్రాప్స్. ఫుడ్ క్రాప్స్ అన్నిటినీ స్టేపుల్ క్రాప్స్ అంటారు. సచ్ యాజ్ రైస్, వీట్, వీటిల్ని స్టేపుల్ క్రాప్, అలాగే వెజిటేబుల్స్ని కూడా మనం స్టేపుల్ క్రాప్ అని అంటారు. క్యాష్ క్రాప్. క్యాష్ క్రాప్ అంటే అమ్మడానికి పండించేటటువంటి క్రాప్స్ని క్యాష్ క్రాప్ అంటారు. ఎగ్జాంపుల్ కాఫీ, కాటన్, వీటిల్ని క్యాష్ క్రాప్ అంటారు. క్యాష్ క్రాప్తో పాటు కానీ స్టేపుల్ క్రాప్తో పాటు కానీ గ్రో అయ్యేటటువంటి క్రాప్స్ కంపానియన్ క్రాప్స్. నెక్స్ట్ కంపానియన్ క్రాప్స్ షుడ్ నీడ్ లెస్ స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ వైల్ ఇట్స్ మెయిన్ క్రాప్ షుడ్ డెస్పరేట్లీ నీడ్ దట్ న్యూట్రియంట్. మెయిన్ క్రాప్స్ ఏ న్యూట్రియంట్ అయితే బాగా అవసరమో అదే న్యూట్రియంట్ కంపానియన్ క్రాప్కి చాలా తక్కువ అవసరం ఉండి ఉండాలి. అప్పుడే ఈ రెండు క్రాప్స్కి మధ్య కాంపిటీషన్ అనేది అరేజ్ అవ్వదు. మన కంపానియన్ క్రాప్స్ అనేది ప్లాన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే దేర్ షుడ్ నాట్ బి కాంపిటీషన్ బిట్వీన్ టూ ప్లాంట్స్. చూడండి, కంపానియన్ ప్లాంటింగ్ షుడ్ ఎలిమినేట్ ద కాంపిటీషన్ బిట్వీన్ టూ ప్లాంట్స్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే టొమాటో ప్లాంట్కి బేసిల్ అండ్ గార్లిక్ ఇవి రెండు మంచి కంపానియన్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో బేసిల్, గార్లిక్ అనేవి కంపానియన్ క్రాప్స్గా ఉంటే ఈ టొమాటో క్రాప్ యొక్క ఈల్డ్ బాగా పెరిగింది. అలాగే క్యాబేజ్ అండ్ బ్రోకోలీ కూడా పెంచవచ్చు. కానీ
అవి పెంచితే దట్ ఆర్ సెట్ టు బి బ్యాడ్ కంపానియన్ ప్లాంట్స్. ఈ క్యాబేజ్, బ్రోకోలీ అనేవి టొమాటో ప్లాంట్తో పాటు పెంచితే టొమాటో ప్లాంట్ యొక్క ఈల్డ్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అ సెంటర్ ఆఫ్ ఆరిజిన్. సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, బర్త్ ప్లేస్ ఆఫ్ ఎ ప్లాంట్. ఏరియా వేర్ ఏ ప్లాంట్ ఈజ్ సపోజ్ టు బి ఆరిజినేటెడ్. ప్లాంట్ ఒరిజిన్ అయిన ఏరియాని సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అని అంటారు. ఎర్లీ మ్యాన్ ఎలా కల్టివేషన్ స్టార్ట్ చేశాడు అనేది నెక్స్ట్ పాయింట్. ఎర్లీ మ్యాన్ ఫారెస్ట్లో తనకి దొరికే పండ్లను తిని వాటి గింజల్ని పడేసేవాడు. ఆ గింజల నుంచి మొక్కలు రావటం అబ్జర్వ్ చేసి తను గింజల్ని నాటడం మొదలుపెట్టాడు. నాటి ఆ మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాడు. ఇలా ఎర్లీ మ్యాన్ స్టార్టెడ్ డొమెస్టికేషన్ ఆఫ్ ద ప్లాంట్స్. డొమెస్టికేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మీరు చదివారు. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వైల్డ్ స్పీసీస్ ఇంటూ కల్టివేటెడ్ స్పీసీస్ ఇస్ కాల్డ్ డొమెస్టికేషన్ ఆఫ్ ద ప్లాంట్స్. దీంట్లో వైల్డ్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఏ ప్లాంట్స్కి హ్యూమన్ కేర్ అవసరం లేదో వాటిల్ని వైల్డ్ ప్లాంట్స్ అని అంటారు. డొమెస్టికేటెడ్ ప్లాంట్స్ అంటే ఏ ప్లాంట్స్కి హ్యూమన్ కేర్లోనే పెరుగుతాయో వాటిల్ని డొమెస్టికేటెడ్ ప్లాంట్స్ అని అంటారు. నెక్స్ట్, ఎవ్రీ క్రాప్ విచ్ ఈస్ అవైలబుల్ టుడే ఫర్ అస్ హ్యాస్ కమ్ ఫ్రమ్ వైల్డ్ స్పీసీస్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా. మనకి ఇప్పుడు లభించే ప్రతి క్రాప్ ఒక పర్టిక్యులర్ ఏరియాలో గ్రో అయిన వైల్డ్ స్పీసీస్ నుంచి వచ్చినవే. నెక్స్ట్, డెఫినేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఆరిజిన్. సో సెంటర్ ఆఫ్ ఆరిజిన్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు చూడండి. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ ఇస్ ఎ జియోగ్రఫికల్ ఏరియాస్. చూడండి, ఇవన్నీ ఏరియాస్. ఇట్ ఈస్ ఏ జియోగ్రఫికల్ ఏరియా వేర్ ఐదర్ డొమెస్టికేటెడ్ ఆర్ వైల్డ్ ప్లాంట్ స్పీసీస్ ఫస్ట్ డెవలప్డ్ ఇట్స్ డిస్టింక్టివ్ ప్రాపర్టీస్. డొమెస్టికేటెడ్ కానీ వైల్డ్ ప్లాంట్ స్పీసీస్ కానీ ఫస్ట్ వాటి యొక్క ప్రాపర్టీస్ని డెవలప్ చేసిన ఏరియానే మనం సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటాను. ఇక్కడ ప్రాపర్టీస్ ఎప్పుడు డెవలప్ అవుతాయి, ప్లాంట్ అనేది గ్రో అవుతున్నప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్, ద సెంటర్ ఆఫ్ ఆరిజిన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ సెంటర్ ఆఫ్ డైవర్సిటీ. దాన్ని మనం సెంటర్ ఆఫ్ డైవర్సిటీ అని కూడా అంటాం. నెక్స్ట్, రష్యన్ సైంటిస్ట్ నికోలాయ్ వివిలో అనేటటువంటి రష్యన్ సైంటిస్ట్ తన యొక్క టీమ్మేట్స్తో కలిపి చాలా కంట్రీస్ విజిట్ చేసి హీ హాజ్ కలెక్టెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ అండ్ దేర్ వైల్డ్ రిలేటివ్స్. ఎన్నో నెంబర్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ వాటి యొక్క వైల్డ్ రిలేటివ్స్ కలెక్ట్ చేసి వాటిని స్టడీ చేసి హీ హ్యాస్ ప్రపోజ్డ్ 8 సెంటర్స్ ఆఫ్ ఆరిజిన్. 8 సెంటర్స్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ని తను ప్రపోజ్ చేశాడు ఇన్ 1926లో ప్రపోజ్ చేశారు. ఈ 8 సెంటర్స్ తను ప్రపోజ్ చేసిన ఆయన ప్రపోజ్ చేసినటువంటి 8 సెంటర్స్ ఆఫ్ ఆరిజిన్లో మళ్ళీ సబ్ డివైడ్ చేసిన తర్వాత టోటల్గా 11 సెంటర్స్ అనేవి వచ్చినాయి ఇన్ 1935. 1926లో వివిలో తన థియరీస్ అన్నీ ఒక బుక్లో పబ్లిష్ చేశాడు. ఏంటది అంటే, స్టడీస్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. నెక్స్ట్,
వివిలో సైంటిస్ట్స్ 8 ప్రైమరీ ఏరియాస్ ఆఫ్ డైవర్సిటీని ఐడెంటిఫై చేశాడు. ఈ ప్రైమరీ ఈ ఏరియాస్ని మనం వివిలో సెంటర్స్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ వివిలో సెంటర్స్ అని కూడా అంటారు. సో యూ కెన్ సీ హియర్ ద పిక్చర్ ఆఫ్ ద సైంటిస్ట్ నికోలాయ్ వివిలో. నెక్స్ట్ వివిలో ప్రపోజ్ చేసిన సెంటర్స్, 8 సెంటర్స్లో మనకి 2 సెంటర్స్ అనేవి మళ్ళీ సబ్ డివైడ్ చేయడంతో 11 సెంటర్స్ ఆఫ్ ఆరిజిన్ అనేవి మనకి వచ్చినాయి. చూడండి ఈ టేబులర్ ఫామ్లో సెంటర్స్, ఫస్ట్ సెంటర్ ఇస్ ద చైనీస్ సెంటర్. చైనీస్ సెంటర్ అనేది ఓల్డెస్ట్, లార్జెస్ట్ అండ్ ఇండిపెండెంట్ సెంటర్. దీంట్లో ఇంక్లూడ్ అయ్యే కంట్రీస్ చైనా కంట్రీ ఒకటే. వీటిల్లో ఐడెంటిఫై చేసిన ఆరిజిన్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని అంటే 136. నెక్స్ట్ సెంటర్ ఇండియన్ సెంటర్. ఇండియన్ సెంటర్ అనేవి మళ్ళీ 2 సెంటర్స్కి సబ్ డివైడ్ చేశారు. ఏంటవి అంటే ఇండో బర్మ, శ్యామ మలయ జావా. ఇండియో బర్మాలో వచ్చి మీకు కంట్రీస్ అస్సాం, బర్మా, మయన్మార్. శ్యామ్ మలయ జావాలో వచ్చి మీకు కంట్రీస్ జావా, సుమత్రా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. మీకు ఇండో బర్మాలో ఒరిజినేట్ అయినటువంటి క్రాప్స్ ఎన్ని అంటే 117. అలాగే శ్యామ్ మలయ జావాలో ఒరిజినేట్ అయినటువంటి నెంబర్ ఆఫ్ క్రాప్స్ 55. నెక్స్ట్ సెంటర్ ఈజ్ సెంట్రల్ ఏషియాటిక్ సెంటర్. ఈ సెంటర్లో ఉండేటటువంటి కంట్రీస్ పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్. ఈ సెంటర్లో ఒరిజినేట్ అయినటువంటి క్రాప్స్ 43 క్రాప్స్. నెక్స్ట్ సెంటర్ ఏషియన్ మైనర్. ఈ సెంటర్లో ఉండే కంట్రీస్ ఇరాన్, ఇరాక్, సిరియా. ఈ సెంటర్లో ఒరిజినేట్ అయినటువంటి క్రాప్స్ 83 క్రాప్స్. నెక్స్ట్ మెడిటరేనియన్ సెంటర్. నెక్స్ట్ సెంటర్ మెడిటరేనియన్ సెంటర్. ఈ సెంటర్లో ఉండేటటువంటి కంట్రీస్ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్. ఇక ఈ సెంటర్లో ఒరిజినేట్ అయినటువంటి క్రాప్స్ 84 క్రాప్స్. నెక్స్ట్ వన్ ఈజ్ సెంటర్ ఇథియోపియా. ఈ సెంటర్లో కంట్రీస్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండేటటువంటి కంట్రీస్ అన్నీ ఇథియోపియా సెంటర్లో వస్తాయి. నెక్స్ట్ ఈ సెంటర్లో ఒరిజినేట్ అయినటువంటి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ 38 ప్లాంట్స్. నెక్స్ట్ సెంటర్ సెంట్రల్ అమెరికన్ సెంటర్. ఈ సెంటర్లో ఉండేటటువంటి కంట్రీస్ సౌత్ మెక్సికన్ రీజియన్. ఈ సెంటర్లో ఒరిజినేట్ అయినటువంటి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ 48. నెక్స్ట్ సెంటర్ వచ్చి సౌత్ అమెరికన్ సెంటర్. ఈ సౌత్ అమెరికన్ సెంటర్ ఈజ్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ 3 సెంటర్స్. సౌత్ అమెరికన్ సెంటర్ అనేది మళ్ళీ 3 సెంటర్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే పెరూ సెంటర్, చిలీ సెంటర్, బ్రెజిల్ సెంటర్. పెరూ సెంటర్లో ఉండేటటువంటి కంట్రీస్ బొలీవియా, బ్రెజిల్. చిలీ సెంటర్లో ఉండేటటువంటి కంట్రీస్ అర్జెంటీనా, జ్యుయాన్ ఫెర్నాండెస్. బ్రెజిల్ సెంటర్లో ఉండేటటువంటి కంట్రీస్ బ్రాసీలియా, వెనెజులా. అలాగే పెరూ సెంటర్లో ఒరిజినేట్ అయినటువంటి ప్లాంట్స్ 45 ప్లాంట్స్. చిలీ సెంటర్లో ఒరిజినేట్ అయినటువంటి ప్లాంట్స్ 4 ప్లాంట్స్. బ్రెజిల్ సెంటర్లో ఒరిజినేట్ అయినటువంటి ప్లాంట్స్ 13 ప్లాంట్స్.
నెక్స్ట్, ఈ సెంటర్స్లో ఒరిజినేట్ అయినటువంటి మెయిన్ క్రాప్స్, అదర్ క్రాప్స్. చైనీస్ సెంటర్, చైనీస్ సెంటర్లో ఒరిజినేట్ అయిన మెయిన్ క్రాప్స్ సోయాబీన్, లిచ్చి. అదర్ క్రాప్స్ రాడిష్, సిట్రస్, పీచ్. నెక్స్ట్, ఇండో బర్మా సెంటర్, వీటిల్లో మెయిన్ ఒరిజినేట్ అయిన మెయిన్ క్రాప్స్ రైస్, మ్యాంగో. అదర్ క్రాప్స్ షుగర్కేన్, పాడి. శ్యామ్ మలయా జావా, శ్యామ్ మలయా జావా వీటిల్లో ఒరిజినేట్ అయినటువంటి మెయిన్ క్రాప్స్ బనానా, కోకోనట్. అదర్ క్రాప్స్ బ్రెడ్ ఫ్రూట్, క్లో. నెక్స్ట్, సెంట్రల్ ఏషియాటిక్ సెంటర్, వీటిల్లో ఒరిజినేట్ అయినటువంటి మెయిన్ క్రాప్స్ కామన్ వీట్, క్లబ్ వీట్. అదర్ క్రాప్స్ లెంటిల్, ఆనియన్స్, క్యారెట్, గార్లిక్. నెక్స్ట్, ఏషియన్ మైనర్, వీటిల్లో ఒరిజినేట్ అయిన మెయిన్ క్రాప్స్ గ్రేప్స్, ఆల్మండ్. అదర్ క్రాప్స్ ఆపిల్, పియర్. నెక్స్ట్, మెడిటేరియన్ సెంటర్, వీటిల్లో ఒరిజినేట్ అయిన మెయిన్ క్రాప్ క్యాబేజ్. అదర్ క్రాప్స్ డురోమ్ వీట్, టర్నిప్. నెక్స్ట్ నెక్స్ట్ సెంటర్ వచ్చి ఇథియోపియా, వీటిలో ఒరిజినేట్ అయిన మెయిన్ క్రాప్ బార్లీ, పీ. అదర్ క్రాప్స్ జోవర్, కాఫీ, ఓక్రా. నెక్స్ట్, సెంట్రల్ అమెరికా, వీటిలో ఒరిజినేట్ అయిన మెయిన్ క్రాప్ కాటన్, కార్న్. అదర్ క్రాప్స్ మేజ్, మిల్లెట్, చిల్లీ, బీన్స్. నెక్స్ట్ సెంటర్ వచ్చి పెరు సెంటర్, వీటిలో ఒరిజినేట్ అయిన మెయిన్ క్రాప్ పొటాటో, పపయ, టొమాటో. అదర్ క్రాప్స్ పంప్కిన్, పెప్పర్, గోవా. నెక్స్ట్, చిల్లీ సెంటర్, వీటిలో ఒరిజినేట్ అయిన మెయిన్ క్రాప్ పొటాటో, స్వీట్ పొటాటో. నెక్స్ట్, అదర్ క్రాప్స్ స్ట్రాబెర్రీ. నెక్స్ట్ సెంటర్ వచ్చి బ్రెజిల్ సెంటర్, వీటిలో ఒరిజినేట్ అయిన మెయిన్ క్రాప్ పైనాపిల్, పీనట్. అదర్ క్రాప్స్ వచ్చి రబ్బర్, క్యాష్యూనట్ అండ్ గ్రౌండ్నట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ప్రైమరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్. ప్రైమరీ ఈ సెంటర్ ఆఫ్ ఆరిజిన్స్ అనేవి మళ్ళీ టూ సెంటర్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే ప్రైమరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్, సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్. ప్రైమరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఏరియా వేర్ ప్లాంట్ స్పీసీస్ డైవర్సిటీ ఈజ్ వెరీ హై, అలాంగ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ రిలేటివ్ వైల్డ్ వెరైటీస్ అన్నారు. అంటే ప్లాంట్ డైవర్సిటీ చాలా ఎక్కువగా ఉండటంతో పాటు క్రాప్స్ యొక్క వైల్డ్ స్పీసీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశాన్నే మనం ప్రైమరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్, నెక్స్ట్ వన్ సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్. నెక్స్ట్, సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఏరియా విత్ ఓన్లీ ప్లాంట్ స్పీసీస్ డైవర్సిటీ విత్ నో రిలేటివ్స్ ఆఫ్ దట్ క్రాప్ ప్లాంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అన్నారు. అంటే ఏంటి సెకండరీ సెంటర్? ప్లాంట్ డైవర్సిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉండి ఆ ప్లాంట్ డైవర్సిటీ ఎక్కువగా ఉండి ఆ పర్టికులర్ ఏరియాలో ఆ క్రాప్ ప్లాంట్ యొక్క వైల్డ్ స్పీసీస్ అస్సలు ఉండకపోతే దాన్ని మనం సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్. సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏదైనా ఒక ప్లాంట్ స్పీసీస్ ఆ ఏరియాలో వాటి యొక్క డైవర్సిటీ ప్లాంట్ స్పీసీస్ ఏదైనా ఒక పర్టికులర్ ప్లాంట్ స్పీసీస్ తీసుకుంటే ఆ ప్లాంట్ స్పీసీస్ యొక్క డైవర్సిటీ ఆ ఏరియాలో చాలా ఎక్కువగా ఉండి అదే ప్లాంట్ యొక్క వైల్డ్ వెరైటీస్ ఆ పర్టికులర్ ఏరియాలో లేకపోతే దాన్ని మనం సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. ప్రైమరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్లోకి వస్తే కనుక మనకి ప్లాంట్ స్పీసీస్ డైవర్సిటీ ఎక్కువగా ఉండటంతో పాటు వైల్డ్ ఆ ప్లాంట్ యొక్క వైల్డ్ స్పీసీస్ కూడా ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటే దాన్ని ప్రైమరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. సెకండరీ సెంటర్ అలా కాదు, ప్లాంట్ స్పీసీస్ డైవర్సిటీ ఆ ఏరియాలో ఉండి ఆ పర్టికులర్ ఏరియాలోనే వైల్డ్ వెరైటీస్ అనేవి లేకపోతే
దాన్ని మనం సెకండరీ సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. కాబట్టి హియర్ నెక్స్ట్ పాయింట్ చూడండి, దట్స్ వై సెంటర్స్ ఆఫ్ ఒరిజిన్ ఆర్ నాట్ సెంటర్స్ ఆఫ్ డైవర్సిటీ. సెంటర్స్ ఆఫ్ ఒరిజిన్ మనం సెంటర్స్ ఆఫ్ డైవర్సిటీ అవ్వవు అని అంటున్నారు. నెక్స్ట్ సెంటర్స్ సెకండరీ సెంటర్స్ ఆఫ్ నెక్స్ట్ వన్ సెకండరీ సెంటర్స్ ఆఫ్ డైవర్సిటీ అరైజెస్ డ్యూ టు సెకండరీ సెంటర్స్ ఆఫ్ డైవర్సిటీ ఈ కారణాల వల్ల అరైజ్ అవుతాయి అంటున్నారు. ఏంటది? లాంగ్ హిస్టరీ ఆఫ్ కంటిన్యూస్ కల్టివేషన్, ఆ పర్టిక్యులర్ ప్లాంట్ వెరైటీస్ అనేవి చాలా సంవత్సరాలుగా కంటిన్యూగా కల్టివేట్ చేయడం వల్ల. నెక్స్ట్ వన్ ఎకలాజికల్ డైవర్సిటీ. ఎకలాజికల్ డైవర్సిటీ అంటే ఎకో సిస్టంలోని డైవర్సిటీని మనం ఎకలాజికల్ డైవర్సిటీ అంటారు. నెక్స్ట్ హ్యూమన్ డైవర్సిటీ అంటే మనుషుల డైవర్సిటీ, మనుషుల్లో ఉండేటటువంటి డైవర్సిటీ వల్ల దీనివల్ల కూడా మనకి సెకండరీ సెంటర్స్ ఆఫ్ డైవర్సిటీ వచ్చినాయి అంటున్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటరోగ్రెషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్రోగ్రెషన్ విత్ వైల్డ్ వెరైటీస్. ఇంట్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే జెనెటిక్ మెటీరియల్ అనేది ఒక స్పీసీస్ నుంచి ఇంకొక స్పీసీస్కి మనకి హైబ్రిడైజేషన్ లాంటి టెక్నిక్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రాసెస్ని మనం ఇంట్రోగ్రెషన్ అంటారు. ఈ ఇంట్రోగ్రెషన్ ప్రాసెస్ వల్ల మనకి న్యూ ప్లాంట్స్ అరైజ్ అయితే ఈ పర్టిక్యులర్ జెనెటిక్ మెటీరియల్ ఒక ప్లాంట్ స్పీసీస్ నుంచి ఇంకో ప్లాంట్ స్పీసీస్కి మనకి హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ లాంటి టెక్నిక్స్ వల్ల ఒక న్యూ ప్లాంట్ స్పీసీస్ అరైజ్ అయితే ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ మనం ఇంటరోగ్రేషన్ విత్ వైల్డ్ స్పీసీస్. ఇలా కనుక జరిగితే మనకి సెకండరీ సెంటర్స్ ఆఫ్ డైవర్సిటీ ఒరిజినేట్ అయింది అని అంటున్నారు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ల్యాండ్ రేసెస్. ల్యాండ్ రేసెస్ చెప్పే ముందు మీకు గుర్తు చేస్తాను, వైల్డ్ స్పీసీస్ అనేవి కల్టివేటెడ్ స్పీసీస్గా మారేటప్పుడు మానవుడు ఆ వైల్డ్ స్పీసీస్లో ఉండే ఏరియా నుంచి ఆ వైల్డ్ స్పీసీస్ యొక్క ప్లాంట్ అనేది ఇంకొక ఏరియాకి తీసుకెళ్ళి కల్టివేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దీన్నే మనం డొమెస్టికేషన్ ప్రాసెస్ అంటారు. అవి కల్టివేట్ అవ్వాలి అంటే ఆ న్యూ ఏరియాలోని ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వాలి. ఇలా డొమెస్టికేట్ చేసే ప్లాంట్ స్పీసీస్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ యొక్క లోకల్ ఎన్విరాన్మెంట్లో అడాప్ట్ అయితే దాన్నే మనం ల్యాండ్ రేసెస్ అంటాము అంటున్నారు. ఎ ల్యాండ్ రేస్ ఈజ్ అ వెరైటీ ఆఫ్ డొమెస్టికేటెడ్ అగ్రికల్చరల్ ప్లాంట్ స్పీసీస్ విచ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అడాప్టెడ్ టు ద లోకల్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఇట్ లివ్స్. నెక్స్ట్ ల్యాండ్ రేసెస్ అనేవి తరచూ మారుతూ ఉంటాయి. ల్యాండ్ రేస్ పాపులేషన్ ఆర్ ఆఫెన్ వేరియబుల్. వేరియబుల్ అంటే మారటం. అవి ఎంత మారినా సరే ది కెన్ బి ఐడెంటిఫైడ్ బై దేర్ జెనెటిక్ సిమిలారిటీ అండ్ అపియరెన్స్. నెక్స్ట్ వన్ ల్యాండ్ రేసెస్ హ్యావ్ ఎ కంటిన్యూటీ విత్ ఇంప్రూవ్డ్ వెరైటీస్. ల్యాండ్ రేసెస్లో మనం కంటిన్యూస్గా ఇంప్రూవ్ అయిన వెరైటీస్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద ల్యాండ్ రేసెస్. ల్యాండ్ రేసెస్ యొక్క అడ్వాంటేజెస్, ల్యాండ్ రేసెస్ ట్రాన్స్పోర్ట్ అయిన ప్లేస్లో, ఏ ప్లేస్లో అయితే అవి ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాయో, మానవుడు ఏ ప్లేస్లో అయితే తీసుకువెళ్ళాడో, ఆ ప్లేస్లో ఉన్న సాయిల్స్ నుండి ఎఫెక్టివ్గా న్యూట్రియన్స్ అబ్జార్బ్ చేసుకుని ఆ న్యూట్రియన్స్ని ఆ యొక్క లోకల్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వటానికి జీన్స్గా అవి యూజ్ చేసుకుంటాయి అంటున్నారు. ల్యాండ్ రేస్ కెన్ అప్టేక్ న్యూట్రియన్స్ అండ్ యూటిలైజ్ యాజ్ యూస్ఫుల్ జీన్స్ ఫర్ అడాప్టేషన్ టు దేర్ లోకల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వన్ ల్యాండ్ రేసెస్ హ్యావ్ హై లెవెల్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్ ఫర్ విచ్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ వెరైటీస్. ల్యాండ్ రేసెస్లో జెనెటిక్ వేరియేషన్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి క్రాప్ వెరైటీస్ అనేవి
చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్, ల్యాండ్ రేసెస్ యొక్క ఈల్డ్ అనేవి మనకి ఎక్కువగా ఉండకపోయినా సరే వాటి యొక్క స్టెబిలిటీ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఆల్దో ల్యాండ్ రేసెస్ ఈల్డ్ మే నాట్ బీ హై, ద స్టెబిలిటీ ఆఫ్ ల్యాండ్ రేసెస్ ఇన్ ఫేస్ ఆఫ్ అడ్వర్స్ కండిషన్స్, అడ్వర్స్ కండిషన్స్ అంటే హార్మ్ఫుల్ కండిషన్స్, హార్మ్ఫుల్ కండిషన్స్లో వీటి యొక్క స్టెబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. దీనివల్ల మనకి పెస్ట్స్ కానీ డిసీజెస్ కానీ అన్ని క్రాప్ ప్లాంట్స్కి ఎఫెక్ట్ అవ్వు, ఎఫెక్ట్ అయినా సరే అవి కొన్ని ప్లాంట్స్కి మట్టుకే ఎఫెక్ట్ అవుతాయి అంటున్నారు. నెక్స్ట్ వన్, ల్యాండ్ రేస్ సెలెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాండ్ రేస్ సెలెక్షన్. ల్యాండ్ రేస్ ప్రొడక్షన్ ప్రొడక్షన్లో హ్యూమన్ సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉండదు, అవి న్యాచురల్గా వాటంతట అవి డెవలప్ అయ్యేవి, వాటిల్లే మనం ల్యాండ్ రేసెస్ అంటారు. హ్యూమన్ సెలెక్షన్ అనేది ఇక్కడ కొన్నిసార్లు కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ జరగచ్చు అంటున్నారు. అలా జరిగితే కనుక అవి బ్రీడింగ్ టెక్నిక్స్ ద్వారా జరుగుతాయి. కాన్షియస్ హ్యూమన్ సెలెక్షన్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ సిగ్నిఫికెంట్. వీటిల్లో కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ హ్యూమన్ సెలెక్షన్స్లో కనుక మనం చూస్తే కాన్షియస్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ అని అంటున్నారు. ల్యాండ్ రేస్ డెవలప్మెంట్లో కాన్షియస్ హ్యూమన్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్గా రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్, ఫార్మర్స్ సెలెక్ట్ చేసి డెవలప్ చేసే ప్లాంట్స్ని మనం ల్యాండ్ రేసెస్ అంటాం. వైల్ ఫార్మల్ ప్లాంట్ బ్రీడర్స్ సెలెక్ట్ చేసి డెవలప్ చేసేటటువంటి ప్లాంట్స్ని మనం కల్టివర్స్ అంటున్నారంట. ఇక్కడ ఫార్మర్స్ సెలెక్ట్ చేసి డెవలప్ చేసేటటువంటి ప్లాంట్స్లో కొన్ని వాటిల్లో ల్యాండ్ రేసెస్గా కన్వర్ట్ అవుతాయి అంటున్నారు. యూ కెన్ సీ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్లో కనుక చూసుకుంటే మనకి ల్యాండ్ రేసెస్ కల్టివర్స్ ఎలా సెలెక్ట్ అవుతున్నాయి అనేది ఇక్కడ ఈ పర్టికులర్ డయాగ్రామ్లో చూపిస్తున్నారు. చూడండి, మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది, త్రూ టూ వేస్, హ్యూమన్ కాన్షియస్ సెలెక్షన్తో అయినా జరుగుతుంది, లేదంటే న్యాచురల్గా అన్కాన్షియస్గా వాటంతట అవే గ్రో అవుతాయి. అలా గ్రో అయితే మనం వాటిని ల్యాండ్ రేసెస్ అంటారు అంటున్నా. నెక్స్ట్ వన్, హ్యూమన్ కాన్షియస్ సెలెక్షన్లో కనుక జరిగితే ఫార్మల్ బ్రీడర్స్, బ్రీడింగ్ చేసేటటువంటి వాళ్ళని మనం బ్రీడర్స్ అంటారు. ఆ బ్రీడర్స్ అనేవి చేసే ప్రాసెస్ని ఫార్మల్ ప్రాసెస్ అంటారు. ఫార్మల్ బ్రీడర్స్ అనేవి చేస్తే కనుక డైరెక్ట్ వాటి ద్వారా కానీ, లేదంటే ఫార్మర్స్ అనేవి సెలెక్ట్ చేస్తే, ఫార్మర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ని సెలెక్ట్ చేస్తే అవి ఇన్ఫార్మల్ డైరెక్టెడ్ సెలెక్షన్ అంటారు. సో ఇలా ఫార్మల్ బ్రీడర్ సెలెక్షన్ ద్వారా కానీ, లేదంటే ఇన్ఫార్మల్ ఫార్మల్ సెలెక్షన్ ద్వారా కానీ మనకి గ్రో అయ్యే ప్లాంట్స్ మోడర్న్ కల్టివర్స్, ఆ ప్లాంట్స్ మనం కల్టివర్స్ అంటారు అంటున్నారు. ఇలా మనకి ల్యాండ్ రేసెస్ కల్టివర్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. కాబట్టి మనకి ల్యాండ్ రేసెస్ కనుక చూస్తే ల్యాండ్ రేసెస్ స్పీసీస్ అన్నీ జెంటికల్లీ యూనిఫామ్గానే ఉంటాయి, కానీ ల్యాండ్ రేసెస్ని మనం బ్రీడర్స్తో కనుక పోలిస్తే అవి డైవర్స్, వాటి యొక్క క్యారెక్టర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎందువల్ల అంటే ల్యాండ్ రేసెస్ డిఫరెంట్, కల్టివర్స్ డిఫరెంట్. నెక్స్ట్, ల్యాండ్ రేసెస్ అనేవి వాటి యొక్క యాన్సిస్టర్స్, వైల్డ్ యాన్సిస్టర్స్ తో పోలిస్తే వాళ్ళ ల్యాండ్ రేసెస్ యొక్క క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అవి డిఫరెంట్గా ఉన్నా సరే అవన్నీ సేమ్ యాన్సిస్టర్ నుంచి డిరైవ్ అయినవి. ల్యాండ్ రేసెస్ ఆర్ డిరైవ్డ్ లార్జ్లీ బై అన్మోడిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బ్రీడింగ్ అంటున్నారు. ల్యాండ్ రేసెస్ అనేవి ఎలా వచ్చినాయి అంటున్నారంటే, హ్యూమన్ బ్రీడింగ్ టెక్నిక్స్లో ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా యూస్ చేయడంతో వచ్చేవి ల్యాండ్ రేసెస్ అంటున్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే రైతు వెజిటేబుల్స్ కానీ వరి కానీ పండించాక దాని నుంచి వచ్చిన సీడ్స్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ సీజన్లో నాటుతాడు, దాన్నే మనం అన్మోడిఫైడ్ బ్రీడింగ్ టెక్నిక్స్ అంటారు. ఇక్కడ ఫార్మర్ ఏం చేశాడు, సీడ్స్ అనేవి
తనకు కావాల్సిన క్వాలిటీ సీడ్స్ని సెలెక్ట్ చేశాడు. కాబట్టి దీన్ని అన్మాడిఫైడ్ బ్రీడింగ్ టెక్నిక్ అన్నారు. లాండ్రెసెస్ అనేవి ఎలా డిరైవ్ అవుతున్నాయి? లార్జ్లీ అన్మాడిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బ్రీడింగ్ ఇలా డిరైవ్ అవుతున్నాయి అంటున్నారు. నెక్స్ట్, సెలెక్టివ్లీ బ్రీడ్ కల్టివేటర్స్. నెక్స్ట్, సెలెక్టివ్లీ బ్రీడ్ కల్టివేటర్స్. ఈ సెలెక్టివ్లీ బ్రీడ్ కల్టివేటర్స్ అనేవాళ్ళు ల్యాండ్ రేసెస్ని రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు అంటున్నారు. ఎలాగా? వెన్ దే అప్లై లూజ్లీ సెలెక్టివ్ రీప్రొడక్షన్. ఒకవేళ వాళ్ళు లూజ్లీ సెలెక్టివ్ రీప్రొడక్షన్ కనుక అప్లై చేస్తే ఆ ప్లాంట్స్ అనేవి కల్టివర్స్గా కాకుండా ల్యాండ్ రేసెస్గా కన్వర్ట్ అవుతాయి అంటున్నారు. దిస్ ఇస్ హౌ ల్యాండ్ రేసెస్ ఆర్ సెలెక్టెడ్. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ ల్యాండ్ రేసెస్. ల్యాండ్ రేసెస్ ఆఫ్ మేజర్ క్రాప్స్ ఆర్ నౌ యూస్డ్ యాజ్ డోనార్ ఆఫ్ జీన్స్ టు ఎన్హాన్స్ ద బయోలాజికల్ అండ్ ఎకనామిక్ అడాప్టేషన్స్ ఆఫ్ క్రాప్స్. ల్యాండ్ రేసెస్ లో జీన్స్ అనేవి క్రాప్స్ యొక్క అడాప్టేషన్స్ని ఇంప్రూవ్ చేయటం కోసం వాటిని ఆ జీన్స్ని డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ల్యాండ్ రేసెస్ అనేవి కల్టివర్స్ యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఈల్డ్ ఇంప్రూవ్ చేయడానికి యూస్ చేస్తున్నారు అంటున్నారు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వైల్డ్ ప్లాంట్ ట్యాగ్స్. హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ కానీ హ్యూమన్ హెల్ప్ కానీ లేకుండా పెరిగేటటువంటి ప్లాంట్స్ని మనం వైల్డ్ ప్లాంట్స్ అంటారు. ఈ వైల్డ్ ప్లాంట్స్ అనేవి హ్యూమన్స్ ఎవరు కావాలని ఇంటెన్షనల్గా గ్రో చేసేవి కాదు, వాళ్ళు ఎవరు నాటినవి కావు. వాటంతటా అవి గ్రో అయినవే వైల్డ్ ప్లాంట్ ట్యాగ్స్ అంటారు, ఆర్ వైల్డ్ ప్లాంట్ ప్లాంట్స్ అని అంటారు. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, ఇలా వాటంతటా అవే హ్యూమన్స్ హెల్ప్ లేకుండా ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా వాటంతటా అవే గ్రో అయ్యేటటువంటి ప్లాంట్స్ని మనం వైల్డ్ ప్లాంట్స్ అంటారు. నెక్స్ట్, వైల్డ్ ప్లాంట్స్ అనేవి ఎక్కడైనా కనిపిస్తాయి. ఈవెన్ మనం బెస్ట్గా ఉంచుకున్న గార్డెన్స్లో కూడా ఇవి కనిపిస్తాయి. ఇవి పార్ట్ ఆఫ్ ద నేచర్స్ బయోడైవర్సిటీ. నెక్స్ట్, నెక్స్ట్ వన్, ఈ వైల్డ్ టాక్సా వల్ల ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్కి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేవి లభిస్తాయి. దానివల్ల రిచ్ అండ్ హెల్దీ బయోడైవర్సిటీ అనేది సస్టైన్ అవుతుంది. దే ప్రొవైడ్ ద వెరైటీ ఆఫ్ ఫుడ్ నీడెడ్ టు సస్టైన్ రిచ్ అండ్ హెల్దీ బయోడైవర్సిటీ ఆఫ్ ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ యానిమల్స్. మనం హ్యూమన్స్ యొక్క వ్యూలో కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్ ఫార్మింగ్ చేసేటటువంటి ల్యాండ్లో ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ గ్రో అయ్యే ఫుడ్స్ అనేవి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్ అనేవి మనకి అప్టైన్ అవుతాయి అని ష్యూర్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఎన్ష్యూర్ అంటే మనకి ష్యూర్గా అప్టైన్ అవుతాయి అని అర్థం. దే ప్రొవైడ్ ఫ్రమ్ ఏ హ్యూమన్ పర్స్పెక్టివ్ ప్లెంటిఫుల్ బయోడైవర్సిటీ ఇన్ ఏ ఫార్మింగ్ ల్యాండ్స్కేప్ ఎన్ష్యూర్స్ దట్ ఫుడ్ గ్రోన్ ఈజ్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్, లైవ్ స్టాక్ విషయానికి వస్తే లైవ్ స్టాక్ గనక ఫ్లవర్ రిచ్ పాస్చర్స్ని ఫీడ్ చేస్తే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే మీట్ అండ్ మిల్క్లో హయ్యర్ న్యూట్రియంట్ కంటెంట్ ఉంటాయి అని అంటున్నారు. లైవ్ స్టాక్ కనుక ఇక్కడ ఫ్లవర్ రిచ్ పాస్చర్స్ని మేస్తే తింటే, ఇక్కడ ఫ్లవర్ రిచ్ పాస్చర్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, గడ్డి ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్తో నిండి ఉన్న గడ్డి, ఫ్లవర్ రిచ్ పాస్చర్స్ అని అంటారు. సో ఈ ఫ్లవర్ రిచ్ పాస్చర్స్ కనుక లైవ్ స్టాక్ అంటే ఏంటో మీకు తెలుసు కదా, కౌస్, బఫిలోస్ వీటిల్ని లైవ్ స్టాక్. ఇలా చూడండి, ఇలా కనుక మేస్తే మనకి దాని నుంచి వచ్చేటటువంటి మిల్క్ అండ్ మీట్ హయ్యర్ న్యూట్రియంట్ కంటెంట్తో నిండి ఉంటాయి అంటున్నారు. నెక్స్ట్,
వైల్డ్ రిలేటివ్స్ కాంట్రిబ్యూట్ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ జెనెటిక్ బేస్ ఆఫ్ కల్టివేటెడ్ టాక్సా, హెన్స్ దే ఆర్ యూజ్ టు బ్రీడ్ అండ్ ఇంప్రూవ్ ద లేటర్. అంటే ఏంటి, వైల్డ్ రిలేటివ్స్ వాటి కల్టివేటెడ్ ప్లాంట్స్ని జెనెటికల్గా ఎక్స్పాండ్ అవ్వటానికి, అంటే జెనెటికల్లీ ఆ కల్టివేటెడ్ స్పీసీస్లో ఇంకా ఉన్న క్యారెక్టర్స్ని యాడప్ అవ్వటానికి ఈ వైల్డ్ రిలేటివ్స్ యూజ్ అవుతాయి అంటున్నారు. కాబట్టి వైల్డ్ రిలేటివ్స్ అనేవి బ్రీడింగ్ టెక్నిక్స్లో యూజ్ చేసి అలా ఆ ప్లాంట్ యొక్క కల్టివేటెడ్ స్పీసీస్ ఇంప్రూవ్ అవ్వటానికి యూజ్ అవుతాయి. లేటర్, ఇక్కడ లేటర్ అంటే మీనింగ్ ఏంటి అంటే వైల్డ్ స్పీసీస్ తర్వాత తరాలు అని అర్థం. ఏంటవి వైల్డ్ స్పీసీస్ తర్వాత తరాలు? కల్టివేటెడ్ స్పీసీస్. నెక్స్ట్ వన్, వైల్డ్ రిలేటివ్స్ ఆఫెన్ ప్రొవైడ్ జీన్స్ దట్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ డొమెస్టికేటెడ్ ప్లాంట్స్. డొమెస్టికేటెడ్ ప్లాంట్స్లోనే లేనటువంటి జీన్స్ని వైల్డ్ రిలేటివ్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ జీన్స్ అనేవి ఎఫర్ట్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ పెస్ట్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఇలా ఈ జీన్స్ కల్టివేటెడ్ స్పీసీస్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డిసీజెస్కి పెస్ట్కి వేరే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నిటికీ అవి రెసిస్ట్ అవుతాయి అంటున్నాయి. నెక్స్ట్, వైల్డ్ ప్లాంట్ టాక్సా ఆర్ ద టాక్సా దట్ లివ్ ఇన్ ద వైల్డ్ బట్ ఆర్ స్టిల్ యూస్డ్ బై మ్యాన్ ఫర్ వేరియస్ పర్పసెస్. వైల్డ్ ప్లాంట్స్ అనేవి వాటంతట అవే గ్రో అయ్యే వైల్డ్ కండిషన్స్లో బ్రతికే ప్లాంట్స్ అయినా మనకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కల్టివేటెడ్ ప్లాంట్ టాక్సా. ప్లాంట్స్ని టేక్ కేర్ చేసే ప్రాసెస్ని మనం కల్టివేషన్ అంటారు. కల్టివేషన్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ కేరింగ్ ఫర్ రేజింగ్ ప్లాంట్. కల్టివేషన్ ఆర్ ద వేస్ దట్ ద ఫార్మర్స్ టేక్ కేర్ ఆఫ్ ద క్రాప్స్. హియర్ చూడండి, మన ఫార్మర్స్ వాళ్ళ క్రాప్స్ని టేక్ కేర్ చేసే ప్రాసెస్, ఈ ప్రాసెస్ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా వచ్చేటటువంటి ప్లాంట్స్ని మనం కల్టివేటెడ్ ప్లాంట్స్ అంటారు. ఇక్కడ చూడండి, ద ప్లాంట్స్ విచ్ గ్రో అండ్ ప్రాపగేట్ అండర్ హ్యూమన్ కేర్ అండ్ మేనేజ్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. హ్యూమన్ కేర్ మేనేజ్మెంట్లో గ్రో అయ్యి స్ప్రెడ్ అయ్యేటటువంటి, ప్రాపగేట్ అంటే స్ప్రెడ్ అయ్యేటటువంటి ప్లాంట్స్ని మనం ఇక్కడ కల్టివేటెడ్ క్రాప్స్ అని అంటారు. ఈ కల్టివేటెడ్ ప్లాంట్స్ అనేవి 55 ఫ్యామిలీస్కి చెందినవి. ఇక్కడ హ్యూమన్స్కి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఫుడ్ అనేది లెగ్యూమినేసీ అండ్ గ్రానేసీ ఫ్యామిలీస్ నుంచి వచ్చినవి. గ్రాస్ ఫ్యామిలీలో 29 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, అలాగే లెగ్యూమ్ ఫ్యామిలీలో 41 డిఫరెంట్ కల్టివేటెడ్ క్రాప్ వెరైటీస్ ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్, అనదర్ కాన్స్పీషియస్ ఫీచర్ ఇస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ వికారియస్ డొమెస్టికేషన్. ఇంకొక విజిబుల్ అయ్యే ఫీచర్ ఏంటి అంటే, కల్టివేటెడ్ ప్లాంట్స్ అనేవి డొమెస్టికేషన్ ప్రాసెస్ని ఎక్కువ సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాయి అంటున్నారు. కాన్స్పీషియస్ అంటే క్లియర్లీ విజిబుల్. కాన్స్పీషియస్ అంటే క్లియర్లీ విజిబుల్. వికారియస్ అంటే ఎక్స్పీరియన్స్. నెక్స్ట్, ఇఫ్ వన్ స్పీసీస్ ప్రూవ్స్ సూటబుల్ ఫర్ డొమెస్టికేషన్ దెన్ ఎ సిమిలర్ రిలేటెడ్ స్పీసీస్ ఇస్ లైక్లీ టు బి యూస్ఫుల్ యాజ్ వెల్. డొమెస్టికేషన్కి ఏదైనా ఒక ప్లాంట్ స్పీసీస్ సూటబుల్ అయితే దాని రిలేటెడ్ ప్లాంట్ స్పీసీస్ కూడా డొమెస్టికేషన్కి యూస్ అయినట్టే అంటున్నారు. కొన్ని కల్టివేటెడ్ వైల్డ్ టాక్సా ఈ యొక్క టేబులర్ ఫామ్లో ఇచ్చారు చూడండి. ఏంటది, ఫస్ట్ ఇవి ఏ గ్రూప్కి చెందినవి, వాటి యొక్క కల్టివేటెడ్ స్పీసీస్ ఏంటి అని ఇచ్చారు. సిరల్స్, సిరల్స్కి వచ్చి వీట్, మేజ్, రైస్ అండ్ బార్లీ. షుగర్ క్రాప్స్ షుగర్ కేన్ అండ్ బీట్. నెక్స్ట్, వెజిటేబుల్స్ టొమాటో, క్యాబేజ్, ఆనియన్. ఫ్రూట్స్ యాపిల్, గ్రేప్స్. లెగ్యూమ్స్ సోయాబీన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.